బ్యాంక్ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వాలు పరిష్కరించాలని, ఖాళీగా ఉన్న ఉద్యోగ నియామకాలు చేపట్టి పని ఒత్తిడిని తగ్గించాలని బ్యాంక్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. తిరుపతి డివిజన్లోని బ్యాంకు ఉద్యోగుల సమావేశం బుధవారం తిరుపతిలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు ధన్వంత్ కుమార్ మాట్లాడుతూ, ఈ నెల 14-15 తేదీలలో ముంబై నందు అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం సమావేశం జరిగిందని తెలియజేశారు. ఇందులో అన్ని రాష్ట్రాల నుంచి బ్యాంకు ఉద్యోగ సంఘం నాయకులతో పాటు విదేశాల నుంచి కూడా బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారని, బ్యాంకులను ప్రైవేటీకరణ ఆపాలని, బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా బ్యాంకుల్లో అవుట్సోర్సింగ్ విధానాన్ని స్వస్తి పలకాలని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, సిపిఎస్ను రద్దు చేయాలని కోరారు. పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంకుల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటు పరం చేసేటటువంటి ప్రయత్నాలు విరమించుకోండి. లేని పక్షంలో బ్యాంకింగ్ రంగంలో అన్ని 9 సంఘాలు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ తరఫున తప్పనిసరిగా రాబోయేటటువంటి రోజుల్లో నిరవధిక సమ్మె ద్వారా మా యొక్క డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని అచీవ్ చేస్తాం. రెండవది, బ్యాంకింగ్ రంగంలో రిక్రూట్మెంట్స్ అనేటటువంటివి చాలా తక్కువైన సందర్భంలో సబార్డినేట్ స్టాఫ్ రిక్రూట్మెంట్లు ఆల్మోస్ట్ క్లోజ్ చేసేసినారు. అదే రకంగా క్లెరికల్ స్టాఫ్ రిక్రూట్మెంట్లు కూడా చేయనటువంటి సందర్భంలో ప్రతి ఒక్క బ్యాంకులో కూడా నియామకాలు జరగాలి, నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించాలనేటటువంటి రెండో ప్రధానమైనటువంటి డిమాండ్గా దాన్ని పొందుపరిచాం. మూడవది, రిటైర్ అయినటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా పెన్షన్లో అప్డేషన్ చేయాలనేటటువంటిది మళ్ళీ పునరుద్ఘాటించాం ఆ నిర్ణయాన్ని. నాలుగోది, కొత్తగా ఎవరైతే 2010 తర్వాత రిక్రూట్ అయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యూ పెన్షన్ స్కీమ్ ఇంప్లిమెంట్ జరిగింది. వాళ్ళకి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని మళ్ళీ తిరిగి వారికి అప్లై చేయాల్సిందిగా దానిలో కూడా నిర్ణయాలు తీసుకున్నాం. 12 దేశాల నుంచి 39 మంది ప్రతినిధులు హాజరు కావడం జరిగింది. 3 రోజుల పాటు జరిగిన ఈ సభలో చాలా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. చాలా తీర్మానాలని ఆమోదించడం కూడా జరిగింది. వాటిలో ముఖ్యమైనది ఏంటంటే, బ్యాంకింగ్ రంగం ప్రైవేటీకరణ చేయాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, ఆ ప్రయత్నాల మీద ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పోరాటాలు చేయాలని, కేంద్ర ప్రభుత్వం బ్యాంకింగ్ రంగాన్ని ప్రైవేటైజ్ చేయకుండా అడ్డుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయంతో పాటు బ్యాంకులో క్లరికల్ స్థాయిలో కానివ్వండి, సబ్ స్థాయిలో కానీ రిక్రూట్మెంట్స్ జరగట్లేదు. ఈ రిక్రూట్మెంట్లని పూర్తి స్థాయిలో ఏ బ్యాంకులో అయితే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలన్నీ కూడా ఫిల్ చేయాలని చెప్పి ఒక తీర్మానం చేయడం జరిగింది.